Krishna Nilayam Yenno Pandugalaku Vedukalaku Vinodalaku Santoshalaku Nilayamainatuvanti Ananda Nilayam Idi Ikkada Enno Sanmanalu Jarigayi Ento Mandi Satkarinchabaddaru Tana Edo Eta Balanatiga Prarambhinchi Ame Jeevitanni Oka Heroine Ga 200 Chitralu Paiga Purti Chesi ఒక దర్శకురాలుగా 46 చిత్రాలు పూర్తి చేసి ప్రపంచ స్థాయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఏకైక మహిళగా ఆమె బిరుదు తీసుకుని ఎన్నో అవార్డులు తీసుకుని ఈరోజు చాలా సంతోషం నా తల్లిగానే కాదు మన ఇండస్ట్రీకి ఒక తల్లిగా మాకి తల్లిగా మనందర మధ్య ఇటువంటి బురుజులు ఆశించకుండా వాటంతట వాడి ఆమె నెత్తుకుంటూ వస్తున్నాయి ఆ క్రమంలో రాయల్ యూనివర్సిటీ ఆఫ్ గ్లోబల్ పీస్ యుఎన్ అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్ అది దాని వివరాలు త్వరలో చెప్తారు బాబ్లీ గారికి ఈరోజు ప్రముఖ నటి దర్శకురాలు ఈరోజు డాక్టరేట్ మే 12వ తేదీన 2017 అమెరికన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ అకాడమీ వారు రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ వారిచే ఇంతకుముందు నరేష్ చెప్పినట్టు డాక్టరేట్ అవార్డు అందుకుంటున్నటువంటి విజయ నిర్మల గారికి సూపర్ స్టార్ కృష్ణ గారు గౌరవ శాసనసభ్యులు అరికపూడి గాంధీ గారు స్థానిక కార్పొరేటర్ సాయిబాబా గారు సూర్యనారాయణ గారు చారి గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా అసోసియేషన్ అధ్యక్షులు శివాజీ రాజా గారు పరుచూరి వెంకటేశ్వరరావు గారు గోపాలకృష్ణ గారు ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు గారు రామ్ప్రసాద్ గారు వేణు గారికి హేమ గారికి మిత్రుడు నరేష్ గారు సంతోషం సురేష్ గారికి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు మీడియా మిత్రులకు ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం 7వ ఏటనే చలనచిత్ర రంగంలో ప్రవేశం చేయడమే కాకుండా మరి 11వ ఏట బాలనటిగా నటించడం మొట్టమొదటి చిత్రం రంగుల రాట్నం మరి రంగుల రాట్నం తర్వాత తిరిగి చూసుకోకుండా దగ్గర దగ్గర 200 చిత్రాలలో నటించడం అదేవిధంగా డైరెక్టర్గా ఒక మహిళా డైరెక్టర్గా చేయాలంటే ఈ సమాజంలో మీకు అందరికీ తెలిసిందే బట్ ముఖమని ధైర్యంతో 46 చిత్రాలు మరి దాంట్లో సూపర్ డూపర్ హిట్ చిత్రాలను కూడా నిర్మించడమే కాకుండా మరి ఆ రోజు అల్లూరి సీతారామరాజు ఇప్పటికీ మనందరికీ అల్లూరి సీతారామరాజు చిత్రం వచ్చిందంటే వస్తాడు నారాజు అనే పాట ద్వారా మనం చూడడం రెండోది సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ రోజుల్లో మేము చిన్నతనంలో ఉన్నప్పుడు వారికి ఉన్నటువంటి క్రేజీ మరి తెలుగు చలనచిత్ర రంగంలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరో కృష్ణ అని ఎన్నో సంఘాలు ఆ రోజుల్లో జరుగుతున్నటువంటి బట్ ఈరోజు విజయ నిర్మల గారికి అవార్డు రావడం అనేది గతంలో కూడా రఘుపతి వెంకయ్య అవార్డు కూడా ఇచ్చినటువంటి విషయం కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి తప్పకుండా పద్మభూషణ్ తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మరి మేము కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక మహిళగా ఈ దేశంలో ఇన్ని చిత్రాలకు దర్శకత్వం వహించడం 200 చిత్రాల్లో నటించడం మరి ఆ రోజు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా పేరు నమోదు కావడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఈరోజు తెలుగు చలనచిత్ర రంగంలో 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని తెలుగు ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర
రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి కార్యక్రమాలని మరి ఇండస్ట్రీ పరంగా చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి రాబోయే రోజుల్లో కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరి హైదరాబాద్లో స్థిరపడడానికి ఆ రోజుల్లో చేసినటువంటి కృషి పెద్దలు ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు గారు, మరి కృష్ణ గారు, మీరు ఆ రోజు ముందుండి నడిపించడం మూలాననే ఈరోజు హైదరాబాద్ చలనచిత్ర రంగం ఇక్కడ స్థిరపడినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు నాకు మొన్న నరేష్ వచ్చి 3 డేస్ బ్యాక్ నాకు వచ్చి మరి సందర్భోచితంగా ఈ కార్యక్రమం చెప్పడం, రెండోది వారు ఈ మధ్యనే విజయ నిర్మల గారు హాస్పిటలే జాయిన్ అనేటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మరి వెంటనే వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. వీరిద్దరూ ఆయుర ఆరోగ్యాలతో నిండు 100 ఏళ్ళు ఉండాలని, ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమలో మీ అభిమానులు, మీ శ్రేయోభిలాషులు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు. వారి ఆశీర్వాదాలు, దీవెనలు, వారి యొక్క అభిమానం, ప్రేమ మీ ఎంబడి ఎప్పటికీ ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవరికి హాని చేయకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మీకున్నటువంటి క్రేజీ ఆ రోజుల్లో మరి ఎంతో ఉన్నప్పటికీ, ఆ రోజు కృష్ణ గారిని చూసినా మిమ్మల్ని చూసినా మీరు ఎక్కడ కూడా మాకున్నటువంటి క్రేజీని బహిరంగం చేయకుండా, బహిర్గతం చేయకుండా అదే టెంపో, అంటే ప్రజలు ఆదరిస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయడమే ఈరోజు లక్షలాది మంది అభిమానం మీ వెంట ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు కూడా మీకు విషయం చెప్పమని నాకు చెప్పడం జరిగింది. మీకు కృష్ణ గారికి విషయం చెప్పాలని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి అనుకోకుంటే ఈరోజు మా నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే గారు ఎక్స్పైర్ అయ్యారు. కాబట్టి నేను నరేష్కు కూడా రిక్వెస్ట్ చేసిన ఆ కార్యక్రమం చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి నేను వచ్చి గ్రేట్ చేసి వెళ్తానని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మరి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు ఇంకా మంచి కార్యక్రమాలు తీసుకుంటారు, భవిష్యత్తులో కూడా తీసుకోవాలి. నేను శివాజీ గారికి, నరేష్ గారికి, మీ టీం అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఆ రోజు నరేష్ చెప్పినప్పుడు నేనే చెప్పిన ఇట్లా ఇట్లా అవార్డ్స్ వచ్చినంటే నేను డైరెక్ట్ మీ ఇంటికే వస్తామని చెప్పిన. ఆ రోజు చెప్పిన చెప్పడమే కాకుండా ఇట్లా ఇక తను కూడా మేము వస్తున్నామని చెప్పి కొంత కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేయాలి, అందరిని ఇన్వైట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా, అంటే ఒక తల్లికి జరిగే గౌరవానికి మీ కొడుకు ఎంత సంబరపడుతుందో మరి దీన్ని ప్రత్యక్షంగా మనం చూడటం జరుగుతుంది. కాబట్టి నేను మరొకసారి, ఎందుకంటే మీ అంత పొగిడే అంత ఏజ్ నాకు లేదు, నేను చిన్నగా ఉన్నప్పుడే మీరు ఈ అంటే తెలుగు ఇండస్ట్రీలో మీకున్నటువంటి అభిమానం కానివ్వండి, ఆ రోజుల్లో మరి కృష్ణ గారు నటించినటువంటి అనేకమైనటువంటి చిత్రాలు, ఇప్పటికీ అల్లూరి సీతారామరాజు వస్తే కొన్ని లక్షల మంది టీవీల ద్వారా చూస్తున్నటువంటి విషయాన్ని నేను మళ్ళొకసారి తెలియజేస్తూ, మరి ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి, తప్పకుండా ఈ అభిమానులు ఎల్లప్పుడూ మీకోసం ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, ఒక తల్లికి డాక్టరేట్ ఇవ్వటం, ఆ సందర్భంగా ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని కుమారుడిగా నరేష్ గారు, సినిమా కుటుంబ సభ్యులంతా కూడా అరేంజ్ చేసుకోవటం యాక్చువల్గా మా బాధ్యతగా మేము చేయాలా, కానీ కుమారుడిగా వారు చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా సోదరులు, పెద్దలు, సినీ ఆటోగ్రాఫిక్ మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, అలాగే మరి ఎంతో కాలంగా కథలే కాదు మంచి నటులుగా మనందరినీ కూడా ఆదరిస్తూ మంచి మంచిగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిసూరి కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగే మా సోదరుడు స్థానిక కార్పొరేటర్ సాయిబాబా గారు, అలాగే పెద్దలు సోదరులు సూర్యనారాయణ గారు, అలాగే మా బాలనగర్ కార్పొరేటర్ నరేంద్రచారి గారు, అభిమానులు, సినీ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేక నమస్కారాలు. భారతదేశంలోనే బాలనటిగా 46 సినిమాలు దర్శకత్వం వహించి చరిత్ర సృష్టించినటువంటి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్లో నిలిచినటువంటి
మన తల్లి విజయ నిర్మల గారికి మరి మా మంత్రి గారు చెప్పారు, నరేష్ గారు చెప్పారు, ఒక డాక్టరేట్ కానీ మిగిలినవన్నీ కూడా చాలా చిన్నవి, పద్మభూషణ్ పద్మవిభూషణ్ లాంటి ప్రభుత్వం తరపు నుంచి రికమెండ్ చేస్తామని కూడా చెప్పారు. మరి ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా వారి నిండు 100 ఏళ్ల జీవితంలో ఈ సంవత్సరం రికమెండేషన్తో మళ్ళీ సంవత్సరానికి ఆ కార్యక్రమం ఇదే కార్యక్రమంలో జరగాలని చెప్పి కూడా ఆశగా కోరుకుంటూ ఇది ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి వారిని పరిచయం చేసి మా అభిమాన నటులను కళ్ళారా చూసుకునే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎప్పుడు రెండుబడి ఉంటాం, ఎందుకంటే చిన్న పని అద్దరా ట్రైన్ సార్ మీరు ఫోన్ చేయగానే రెస్పాండ్ అయ్యి మా మంత్రి కాబట్టి హెల్దీగా ఉన్నాం, ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అలాగే మా హీరో కృష్ణ గారికి అమ్మకి నా పాదాభివందనాలు. నేను ఇందాక నిన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి ఆవిడకి డాక్టరేట్ అవడం చాలా గర్వంగా ఉంది మాకు. ఇంతేకాదు ఆవిడకి పద్మభూషణ్ రావాలి అని కేంద్ర ప్రభుత్వానికి అసోసియేషన్ తరపుంచి మొత్తం సభ్యులందరూ లెటర్ రాస్తాం. ఈరోజే లెటర్ రాస్తాం అది, దాన్ని వెంకయ్యనాయుడు గారికి అలాగే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరికి ఇవ్వడం కూడా జరుగుతుంది. అది వచ్చినప్పుడు ఉంటుంది మా ఇండస్ట్రీలో మాకు పండగ, అది రావాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను అమ్మ. డాక్టర్ విజయ నిర్మల్ గారిని సంబోధించడం నాకే వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ గారికి, పరశుర గోపాలకృష్ణ గారికి, వేదిక నారించిన పెద్దలందరికీ, ఇంతకుముందు ఇక్కడికి వచ్చి వెళ్ళిన మా మంత్రివర్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి, అట్లాగే మా మిత్రులు గాంధీ గారికి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నాకు విజయ నిర్మల గారు 1968 సంవత్సరంలో ఆత్మీయులు అనే సినిమా సారథి స్టూడియోలో దుప్పాటి మస్తార ప్రొడ్యూసర్గా తీశారు. ఆ రోజున ఆ సినిమాలో యాక్ట్ చేశారు. 1968 మేడం, మీరు మాకు 49 సంవత్సరాల నుంచే తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చూస్తూనే ఉన్నాం. ఎన్నో సినిమాలు దర్శకత్వం చేశారు. మరి మీకు మాకు అన్న సంబంధం సారథి స్టూడియో కంటే నవయగా ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మీరు రిలీజ్ చేసిన సినిమాలు అన్నిటితోనూ మాకు సంబంధం ఉండేది. విదేశాల్లో ఉన్న యూనివర్సిటీ నుంచి 200 సంవత్సరాల క్రితం ఉన్న ఆ యూనివర్సిటీ నుంచి విజయ నిర్మలకి డాక్టరేట్ రావడం చాలా సంతోషం. మన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డ్స్ విజయ నిర్మల గారికి వస్తే బాగుంటుంది తెలంగాణ గవర్నమెంట్ తరఫున అని ఇంతకుముందు మాట్లాడారు. ఆల్రెడీ కేసీఆర్ గారు విజయ నిర్మల గారి పేరుని సెంట్రల్ గవర్నమెంట్కి రికమెండ్ చేశారు పద్మభూషణ్ అవార్డ్స్ ఇవ్వమని. వారికి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎప్పటికైనా సరే డిఫినెట్గా పద్మభూషణ్ అవార్డు వస్తుంది. ఇలాగా డాక్టరేట్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టరేట్ ఇచ్చిన ఈ యూనివర్సిటీ వారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఆర్టిస్టులకు ఎట్లా ఎట్లా అంటే ఒక అవార్డు అందుకున్నప్పుడు అలాగే ఒక షీల్డ్ అందుకున్నప్పుడు ఏదో ఒక పెద్ద బాటిల్ టానిక్ తాగినంత బలం వస్తుంది. ఇవాళ నాకు చాలా బలం వచ్చింది. కాబట్టి ఇట్లాంటివన్నీ ఆర్టిస్టులకు జరుగుతూ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది పాత్రికేయులు అభిమానులు అలాగే మా తమ్ముడు అన్న కాదు తమ్ముడు గోపాలకృష్ణ గారు అందరూ వెంకటేశ్వరరావు గారు అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఆయన చేతి మీదుగా నాకు గౌరవం జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. కృష్ణ గారి పక్కన ఇలా కూర్చొని ఈ గౌరవాన్ని అందుకోవడం మరీ సంతోషంగా ఉంది. అలాగే నేను సినిమాలో ఎంటర్ అయినప్పుడు నాకు 7 ఏళ్ళు, నవ్వటం తెలియదు ఏడవడం తెలియదు. పుల్లయ్య గారి డైరెక్షన్, ఈ పుల్లయ్య గారి డైరెక్షన్, శాంతకుమారి గారు ఎస్పెల్లి గారికి హీరోయిన్, తమిళ హీరో, నేను హీరో చిన్నప్పుడు యాక్ట్ చేశాను. అమ్మ నవ్వమ్మ అంటే నవ్వేదాన్ని కాదు, బూతులు తిట్టేసేవాడు. తిట్టేసిన తర్వాత నీకేది ఇష్టం అనేవాడు. పూరి పొటాటో ఇష్టం, వెంటనే అది వచ్చేసేది, వెంటనే నవ్వేసేదాన్ని. ఇలాగ నా చిన్నప్పుడు 7th పిక్చర్ నేను ఫినిష్ చేశాను. చిన్న ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు ఒక 7-8 సినిమాలు భూ కైలాస్ వరకు 7-8 సినిమాలు నేను పనిచేశాను. ఆ తర్వాత హీరోయిన్గా ఎంటర్ అయ్యి కృష్ణ గారితో చేసిన సినిమాలు, కృష్ణ గారు నాతో చేసిన సినిమాలు ఏ హీరోయిన్తో చేసి ఉండరని నేను అనుకుంటున్నాను. మీరే చెప్పండి. 47 సినిమాలు యాక్ట్ చేసింది నాతో. ఎవరు ఏ హీరోయిన్ ఏ హీరో పక్కన తెలుగులో ఇంతవరకు ఆ నెంబర్ రీచ్ అవ్వలేదు. ఫర్దర్గా రీచ్ అవుతారో లేదో నాకు తెలియదు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా పాత్రికేయులకి అభిమానులకి మేము అంటే చాలా అభిమానం. ముఖ్యంగా మేము ఇంత చిన్న ఫంక్షన్ పెట్టినా అందరూ అటెండ్ అవుతారు, నాకు చాలా సంతోషం. ఈరోజు నాకు ఈ అవార్డు రావడం నిజంగా చెప్పాను కదా, ఒక పెద్ద టానిక్ బాటిల్ తాగినంత బలం వచ్చింది నాకు. ఇంతవరకు బలం లేకుండా ఉన్నాను.